GNN ప్రేక్షకులకి నమస్కారం. ఇంట్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేయట్లేదని కాస్త చిన్న చూపుగా ఉంది కదూ మీకు. అలా అనుకునే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక చక్కటి సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఏంటో తెలుసా, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా నా దగ్గరికి రోజు వచ్చేటువంటి కేసుల్లో కొన్ని ముఖ్యమైన కేసులు కూడా ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా కూడా. వాళ్ళని చక్కగా కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్న మాట ఒక పక్కకైతే, ఆ ఒక్క కేసు వల్ల కొన్ని లక్షల మంది కన్ను తెరుచుకోవాల్సి వస్తుంది. అందుకనే ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఏమిటంటే, మీరందరూ ఏమనుకుంటారు, ఆడవాళ్ళు హాయిగా ఇంట్లో కూర్చుంటారు, అన్నం తింటారు, టీవీ సీరియల్స్ చూస్తారు, నిద్రపోతారు అనుకుంటారు. నేనేమో మగవాడిని చాలా కష్టపడుతున్నాను, ఆఫీస్కి వెళ్తాను, పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేస్తాను, అలాగే నాకు వచ్చే జీతం తీసుకొచ్చి ఇంట్లో వీళ్ళకి ఇస్తున్నాను, కాబట్టి వీళ్ళేమో సరదాలు సంతోషాలు ఎంజాయ్ చేస్తున్నారు అనే అపోహలు చాలామందికి ఉంటాయి. ఎవరైతే ఆడవాళ్ళు ఇంట్లో ఉద్యోగాలు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు, నేను ఒక్క మాట చెప్పనా, నిజంగా ఆడవాళ్ళు ఉద్యోగం చేయకుండా ఉండడమే ఒక్కొక్కసారి మంచిది అని అనిపిస్తుంది. నాకు వచ్చినటువంటి అనుభవ జ్ఞానంతో చెప్తున్నా. కారణం ఏంటో చెప్పనా, ఇంట్లో అత్తగారు మామగారు అలాగే వాళ్ళ పిల్లలిద్దరు, వాళ్ళ ఆయన ఆవిడ, ఆరు మంది ఉంటారండి ఇంట్లో. ఈ ఆరు మందికి ఎవరో ఒకళ్ళు పని చెయ్యాలి కదండి, వంట చెయ్యాలా, చక్కగా బట్టలు ఉతుక్కోవాలా, అలాగే గిన్నెలు అవన్నీ కడిగినవి సర్దుకో, ఒక పని మనిషి ఉందా అనుకుందాం, ఉన్న అవన్నీ ఇల్లు సర్దుకోవాలా, పిల్లలకి రకరకాల వంటలు చేసి పెట్టాలా, వాళ్ళ అత్తగారు మామగారికి పెద్దవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళకి చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందా, భర్త ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వంట చెయ్యాలా, చూడండి ఆవిడ ఎన్ని పనులు చేస్తుందో. ఒకవేళ నిజంగానే ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది అనుకుందాం కాసేపు, అయితే మన పని ఉద్యోగం చేయని వాళ్ళని ఏమంటున్నామో తెలుసా, హౌస్ వైఫ్ అంటున్నాం. కాబట్టి అసలు ఆ హౌస్ వైఫ్ అనే పదాన్ని మనం అసలు తీసేయాలి డిక్షనరీలో నుంచి. ఈ హౌస్ వైఫ్ అనే పదం కాకుండా మనం హోమ్ మేకర్ అని పెట్టుకోవాలి. అసలు కారణం ఏంటో చెప్పనా, ఇప్పుడు ఇంట్లో ఆవిడ ఆరు రకాల బాధ్యతలను నిర్వహిస్తుంది కదండి, మరి ఆరు రకాల బాధ్యతలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఎలాగంటే, ఇంట్లో అత్తయ్య మావయ్య ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళు ఒకవేళ మంచం మీద ఉండి పెద్దవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉండో, లేదా అనారోగ్యంగా ఉన్నారనుకోండి, వాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టామనుకుందాం. ఆ మనిషి ఎంత తీసుకుంటుందండి? 24/7 పెట్టుకుంటే ఓ 20-22 వేలు దాకా కావాలి. ఏ అలా కాకుండా పొద్దునుంచి సాయంత్రం వరకు పెట్టుకుంటే ఎంత కాదన్నా ఒక 10-15 వేలు లేనిదే రారు మనుషులు. అదొక ఖర్చు కదా, ఆ ఖర్చు ఒకటి పక్కన పెడదాం. అలాగే ఇక పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, తీసుకెళ్ళి తీసుకురావడానికి ఒకవేళ మీరు బస్సు మాట్లాడారు అనుకోండి, బస్సుకి 10 వేలు. ఏ ఆ తర్వాత ఈ పిల్లల్ని ఇంటికి తీసుకురాగానే చదువు చెప్పాలి, ఒకవేళ మీరు చదువు చెప్పకుండా ట్యూషన్ పంపించారనుకోండి, ట్యూషన్ టీచర్కి ఎంత కాదన్నా పోనీ నార్మల్ చదువుకే పంపించారనుకోండి, ఓ మినిమం 5000 రూపాయలు ఇద్దరు పిల్లలకు అవుతుంది. ఇక్కడ 10 వేలు, ఇక్కడ 20 వేలు, 30 వేలు, ఇక్కడ ఒక 5 వేలు, 35 వేలు. ఇవన్నీ కాకుండా ఇంట్లో 24 అవర్స్ ఒక పని మనిషి లేకపోతే ఆ బట్టలు వంటలు ఈ పనులన్నీ చేయాలి, కూరగాయలు తీసుకురావాలి, అవన్నీ శుభ్రంగా కడగాలి, కిచెన్లో తనకు హెల్ప్ చేయడానికి ఒక అసిస్టెంట్ లాగా ఎవరినైనా పెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇవన్నీ పెట్టుకుంటే కానీ ఆవిడ ఉద్యోగానికి వెళ్ళదు కదా, ఆవిడ ఉద్యోగానికి వెళ్ళిపోయిందంటే ఈ పనులకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సింది కదా. ఎంత కాదన్నా 50-60 వేల రూపాయల ఖర్చు మాత్రం ఎక్స్ట్రా వస్తుంది. ఈవిడ ఉద్యోగానికి వెళ్తుంది, ఆయన ఉద్యోగానికి వెళ్తే ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లల్ని వాళ్ళ అత్త మామని చూసుకోవడానికి. మరి ఈ 50-60 వేలు ఎక్స్ట్రా ఖర్చే కదండి మీకు. నార్మల్గా ఆలోచించుకుందాం కాసేపు. అప్పుడేమవుతుంది, పాపం ఆవిడ ఉద్యోగానికి వెళ్లకుండా ఆవిడ ఇంట్లో ఉంటే ఈ 60 వేల రూపాయలు కూడా ఎంత కలిసి వస్తాయండి. ఆవిడకేమైనా మీరు 60 వేలు ఇస్తున్నారండి ఇంటి యజమాని, ఇదిగో అమ్మ ఈ పళ్ళన్నీ అయ్యాయి కాబట్టి నీకు 50 వేలు ఇస్తున్నా 60 వేలు ఇస్తున్నా అనకుండా ఇంకేమంటున్నారు, మీరు ఆవిడని హౌస్ వైఫ్ అని ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నారు, హాయిగా భోజనం చేస్తున్నారా, నిద్రపోతున్నారా అని ఎక్కిరిస్తారా, ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడతారా? ఎంత అండి ఆడవాళ్ళు కూడా ఎంత బాధపడతారో తెలుసా? వాళ్ళు ఇంట్లో ఉంటారు, శారీరకంగా కష్టపడతారు,
మానసికంగా కష్టపడతారు. అలాగే మీ ఆర్థిక ఇబ్బందులను కూడా వాళ్ళు ఎదుర్కొంటారు పాపం. అయ్యో ఇలా తీసుకొస్తున్నారు కదా, ఆయన 40,000 తీసుకొస్తే మళ్ళీ మనం 50,000 ఎక్కువ ఖర్చు పెడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అని ఆవిడే ఇంట్లో ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఒక హోమ్ మినిస్టర్గా ఆవిడే అన్నీ చూసుకుంటూ ఆవిడ చక్కగా జాగ్రత్తగా కుటుంబాన్ని నడుపుతూ ఉంటే మనం ఏం చెయ్యాలి అని అంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ అయ్యో పొద్దు నుంచి ఇంట్లో ఒక్కదానే ఉన్నావమ్మా అమ్మ నాన్నకు సేవ చేస్తావని ఒక చేర్ఫుల్ ఫేస్ పెట్టుకోండి. వాళ్ళకి ఏమైనా కావాలంటే తెచ్చివ్వండి. ఏం బయట నుంచి వస్తూ వాళ్ళకి ఇష్టమైనది ఒక మిరపకాయ బజ్జీలు లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఏదైనా స్నాక్స్ లేదా ఇంకేదైనా తనకి పర్సనల్గా ఇష్టమైన వస్తువు తీసుకొచ్చిస్తే ఎంత సంతోషపడుతుంది. నిజంగా ఆడవాళ్ళు అల్ప సంతోషులండి. ఏముంది మీరు తీసుకొచ్చి ఇచ్చిన వస్తువుకి సంతోషపడతారు. అబ్బా పొద్దు నుంచి కష్టపడ్డావేరా, కాసేపు ఇటు కూర్చో, హ్యాపీగా మన ఇద్దరం కలిసి టీ తాగుదాం, కాఫీ తాగుదాం, ఏ నేను పెడతానే ఇంటికి వచ్చా కదా నేను పెడతాను నువ్వు కాసేపు కూర్చో అంటే ఆవిడ ఎంత ఆనందపడుతుందో తెలుసా. ఆవిడండి హోమ్ మేకరు. అటువంటి హోమ్ మేకర్ని మీరు సంతోషపెట్టాలి. కానీ ఇంటికి రాగానే నేను బయట నుంచి తిరిగొచ్చాను, నేను చాలా కష్టపడ్డాను, ఆ నువ్వేం చేస్తున్నావులే, ఈ పని ఎవడైనా చేస్తాడులే, నేను ఇంతసేపు టీవీ ఇలాగ చులకనైనటువంటి మాటలు మాట్లాడకుండా చక్కగా ఆడవాళ్ళని మీరు గౌరవించడం, కుటుంబ సభ్యులతో కలిసి కాలం గడపడం, ఆఫీస్కి ఆఫీస్ టైంను పెట్టి కుటుంబానికి కుటుంబ టైంను కూడా మీరు వెచ్చించి సంతోషంగా కనుక మీరు మీ ఇంట్లో వాళ్ళతోటి కనుక కాలం గడిపినట్టయితే మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ భార్య మీకు దగ్గర అవుతారు. అంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్లనే కుటుంబాలు విడిపోతున్నాయి, చిన్న చిన్న విషయాలతోటే కుటుంబాలు కలుస్తున్నాయి. కాబట్టి చూసారా, కలవడం అన్నా విడిపోవడం అన్నా ఒక్క చిన్న మాటతోటి. ఇలాగా ఇంత చక్కటి పాలల్లో ఒక విషం చుక్క వేస్తే ఎలా పాలు విరిగిపోతున్నాయా లేదా, అలాగే అవుతుంది. కాబట్టి అలా చేసుకోకుండా చక్కగా ఆనందంగా ఇద్దరు భార్యాభర్త ఇద్దరూ సమానులే, ఇద్దరూ వర్క్ చేస్తున్నట్టే ఆవిడ ఇంట్లో వర్క్ చేస్తుంది, మీరు బయట వర్క్ చేస్తున్నారు, ఇలా అనుకుని అండర్స్టాండింగ్ తోటి కనుక మీరిద్దరూ ఉన్నట్టయితే ఏ కుటుంబాలు విడిపోవు, ఏ అడ్వకేట్లు మీకు అవసరం రారు. కాబట్టి ఇలాంటివన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకుని రేపటి నుంచి నో హౌస్ వైఫ్, షీజ్ ఓన్లీ హోమ్ మేకర్ అనే మాట మీరు గట్టిగా, ఇంకా ఎక్కువ మాట్లాడితే హోమ్ బాస్ తెలుసా ఆవిడ, అలా మీరు కనుక వాళ్ళని చక్కగా వాళ్ళతోటి మీరు మాట్లాడుకున్నట్టయితే ఆనందంగా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.